BJP MP Aravind media to maatladutunnaru ippudu live chuddam. Iga ee marchipoyina party ప్రజలు మర్చిపోయిన పార్టీని నా నియోజకవర్గంలో 5% ఓట్లు లేదు వీళ్ళకి. వీళ్ళకి ఇప్పుడు వాళ్ళు తెలంగాణ ఇచ్చిండ్రట. రేవంత్ రెడ్డి గారు ఈయన వచ్చి ఎప్పుడు వచ్చిండే కాంగ్రెస్లోకి? తెలంగాణ వచ్చినాక వచ్చిండి. ఈయన తెలంగాణ వచ్చినాక వచ్చి తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిన ప్రక్రియ గురించి మాట్లాడుతున్నాను. ఈయన దిష్టి బొమ్మలు మీ సోనియా గాంధీ గాలవేటు. 1100-1200 మంది పిల్లలు చచ్చిపోతందుకు కారణం తెలంగాణ ఆనాడు ఉద్యమంలో అగ్నిగుండం అవుతుందికి కారణం ఉద్యోగస్తులు సంవత్సరాల కొద్దీ జీతాలు కోల్పోతాం కారణం పిల్లగాళ్ళు చదువులు కోల్పోతందుకు కారణం మీ సోనియా గాంధీ. ఏంటికి ఇయ్యలేదు 2004లో ప్రభుత్వంలోకి రాగానే 2009లో డిసెంబర్ 9 అనౌన్స్మెంట్ చేసి వాపస్ ఏంటికి తీసుకున్నారు? శ్రీకృష్ణ కమిటీ గుడ్లుగా గాదులుగానికి వేసిండ్రా. రిపోర్ట్ రాగానే ఇంప్లిమెంట్ చేసేది లేకపోతే ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి కాకంటే ముందు ఫైనాన్స్ మినిస్టర్గా అసెంబ్లీలో రెజల్యూషన్ పెట్టుండ్రి. ఒక్క ఓటు కూడా ఎక్కువ వస్తే తెలంగాణకి ఖిలాఫ్ ఈఎంఓ అన్నాడు తెలంగాణ. ఈజ్ ఆన్ రికార్డ్ ఎస్ ఐఎమ్ రిపీటింగ్ తెలంగాణ అసెంబ్లీలనే కాదు కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీల కూడా ఒక్క ఓటు కూడా తెలంగాణకి వ్యతిరేకంగా ఎక్కువ వస్తే ఇయ్యమని చెప్పినారు. వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. లాస్ట్కి వాజ్పేయి గారేమో ప్రధానమంత్రి అయినాక రెండోసారి మొట్టమొదటి సంవత్సరంలో 3 రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే వీళ్ళు 10 ఏళ్ళు ఎంజాయ్ చేసి ప్రభుత్వం లాస్ట్ సెషన్లో పెడతారా అండి వీళ్ళు? ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.